అందరికీ నమస్కారం. మా కేకేటి సూచి ప్రేక్షకులకు అందరికీ మరి మరి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కేకేటీవీలో మా మేము చెప్పిన ఒక్కొక్క కథలన్నీ తప్పకుండా మీరు చూడాలి. చూసిన వారు తప్పకుండా ఎవరు కూడా మర్చిపోకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అందుతో వాటితో పాటుగా తప్పకుండా వాటి పక్కకున్న బెల్ బటన్ మాత్రం ఖచ్చితంగా గుళ్ళే దేవుని గంట ఏ విధంగా భక్తి చోటు కొడతామో ఆ విధానంగా అంత ప్రేమతోటి ఒక్కొక్కతను గౌరవించి కళాకారులను గౌరవించి మా మీద ఉన్న అభిమానంతోటి మా కేకేటీవీ అటువంటి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. దయచేసి బెల్ గంటను మాత్రం మర్చిపోకుండా గట్టి కొట్టండి. మరి మరి నమస్కారాలు. డబ్బన బిడ్డ కరక తీరకపోతే మరకైతదన్ను రేపు బిడ్డ తానం చేయంగన బట్టలేసుకో అంగన అమ్మానికి మరకెట్లయిందండి. బిడ్డను ఉచ్చిన నాడికి నా పజకనాలు జరిగిన నువ్వు నా గండాన్ని జరిగించిన వంటే నా బిడ్డకు బతికినల్లి రోజును భజన అంటివమ్మ. ఏ తండ్రికైనా అటువంటి కనుక తల్లికి ఎంత తక్కువ పిల్లలు ఈయన తండ్రికి ఎంత తక్కువ ఉంటుంది. పూలకి ఎప్పుడు ఇస్తాను బాగా నచ్చింది పూలకెళ్ళి బిడ్డది చుట్టూ రంగ తిరిగి కడపట్ల కత్తి పాలకాయ వట్టిగా నాడు ఇంట్లో అడుగు పెట్టి ఎలవ పోతయ్యా. తల్లి చేతులు బిడ్డలేదు కదా, తల్లికి అప్పటికి ఎలాంటి రోగం లేదు, ఇక బాగలేదు. ఉల్లోసంగా ఆ తల్లి ప్రారంభం ఎంతో ఆనందం. భర్త సీతల బిడ్డ ఉన్నంత సేమ్ అనుకుంటుంది బిడ్డ. అదే వచ్చిన బ్రాహ్మణుడు చెప్పిండే, మూలవాస నీకిస్తే కన్న బిడ్డ మీద ఉన్న గండం దూరమైతుంది, ఇంకేలాంటి బాధ లేదన్నారు కదా, బిడ్డ మీద గండం దూరమైంది. అదే రేరే ఎత్తుకుంటా బిడ్డ కింద పాలించుకుంటాకొచ్చి రెండు సీతలు కాపించి తల్లి ఎలమ నాగమ్మ రెండు సీతలు కాకపోతే వెలమ్మ కోటయ్య బిడ్డని తన భార్య సీతలు పెట్టింది. బిడ్డను పట్టుకుంది బిడ్డ నోరుండు పట్టుకే అమ్మా నా కాకలైతుంది గిరి పాలియే, కాకలైతుంది అన్నం పెట్టే, నువ్వైతుంది నాకు నీళ్ళు ఏ అని అడుగుదవా బిడ్డ అడిగ నోరు లేక బాయనే. ఓ బిడ్డ నువ్వు నా చారిదే రావే ఆ కన్న తల్లి చూడండి ఎవరా అని ఆ కన్న తల్లి వాళ్ళు అంటే బాబు గడ్డంగానే నాడు మళ్ళ బిడ్డని కింది ఎత్తేసి కింద వారితే దద్దరి ఆ రోజున మీద తన తండ్రి గుండెలు ఊడిపోతాడు.
ఒక తత్వాన్ని ఎత్తేసింది గాని అది మట్టుకుండంగా నా భార్య ఎత్తేసింది. బ్రాహ్మడా ఏమిటయ్యా ఈ కలిమాయ చిత్రం ఏంది నాయన? మూలన చంద్రన పుట్టింది మురళకెళ్ళి ఏమంటే నువ్వు చెప్పిన ప్రకారంగా నా బిడ్డను మురళకెళ్ళి నా భార్య వీరి గంధం ఎట్ట తొలగిపోవ అయ్యా కరుడే మీ వంతు గాని మీ బిడ్డగా మీ చేతుల వెరిగే అదృష్టం లేదు. దాని గడియల పుట్టింది ఎవరికన్నా కానోనికి నీ బిడ్డను దానమిచ్చుకో. కన్నా నీ బిడ్డని చేస్తే మరి మాత్రం ఆడ నీ బిడ్డ బతుకుతాడు నీ భార్య బతుకుతుంది. అటువంటి కనుక నేను ఇచ్చే నువ్వు చూస్తేవా దప్పన నీ భార్య సత్తును నీ బిడ్డ సత్తును అని చెప్పి నువ్వు ఒక బిడ్డ మరి నిన్ను ఎంతో గొప్ప దాతం అనుకుంటే బిడ్డే నీ కని కాగల పాలు చెయ్యాల నీ అవ్వకిత్తు బిడ్డ నిన్ను అయ్య చేతిలో పెడదు. ఎరా నాకు తోడబుచ్చు నువ్వు అక్క నుంచి నా అక్కలు ఇళ్ళకి ఎత్తుకపోయి కొన్ని రోజులు నా అక్కల దాదు అందున నేను అవ్వ కుక్క కొడుకును పెట్టి నాకు ఎనక ఆసరి లేదు ముందాసరి లేకపా మరి ఊళ్ళో ఎందరో కుమార పద్దెని యావ తినడం అందున్నారు. ఈ అయ్యన్న ఏమన్నా నీ బిడ్డను చాదుకుంటావయ్యా అని తీసుకోపోదరా బిడ్డను ఎత్తుకొని ఆ
పన్నెండు గెలులు తిరిగిన ఏవ బాపని సాధన పాయ్ నువ్వు కొడతావా?
నీకో తాళ్ళెక్కరాది నీకో ఈళ్ళు ఎక్కరాది తేరే తేరే కళ్ళు తెమ్మంటే మంచి కళ్ళు తెచ్చి మంచి వదిన నువ్వు తాగడతీ జాలం వండవాడుతుంది నేను కుంటూన్ అయితే 3,000 పింఛన్ రావట్టే 30 కిలో బియ్యం రావట్టే ఎప్పుడు పిసుకుతా నువ్వు కుంటూన్ ఉండడే నా ఇంటి 30 ఎప్పుడో నేను బండిగా పిసుకుతా నా కష్టం మీకు పెడతాను కదా దేవత పెళ్ళని చెప్తా సరే నాకెందుక పెళ్లి వదిన ఉన్నాక అలా మీ మరిదిలే మీ తమ్ముడు లేదా అంటాడు వీడు మరిది లేదా అంటాడు మన మరిది దేవుడు అనుకోవాలి అవ్వ నీవు 500 ఇచ్చేవాడన్న నువ్వు రమ్మన్న రాడే నాకుంటావు బాగా తట్టు వేసుకో భార్య భర్త రాదా ఉత్తరాగో అరి
Thank you.
ఎవరి ఇంటికి ఆడగా బిడ్డ బాధపడతాను నా బిడ్డను ఎత్తుకోని ఎవరి ఇంటికి వెళ్లి పోయిన ఎవరి చేతి పట్టలేదు ఎవరి చేరు తీయలేదు చూస్తే పనాడు చూసినవా అమ్మా నాయన కిరకిరి చేయకిరికిరి అటువంటి జనం మంచి ఇవాళ బిడ్డలారా నా ఇంటి ముందుకు వచ్చాను ఎందుకు వచ్చిండమ్మా ఇంత అన్నం ఉంటే దాన్ని పాంచడం మీ అమ్మ తండ్రులు అమ్ముకున్నాం గురులు అమ్ముకున్నాం ఇంటి పోయి అనుకునే వరకు వెళ్ళగాల కడుపుల పేవులని మీకు కట్టాలి ఇంత భూమి చేయి పాంచు భూమి చేయవా ఇంత కూర చేయవా అవును నువ్వు వచ్చా ఎల్లు పెడతారు అవు నువ్వు ఆవు కలలకి కనబడుతుంది అన్నవయ్య మరి అడిగి నేను నిలువయ్యని వచ్చాను అన్న పెట్టదు అతను నేను నీళ్ళు పోతే గడవండి ఉన్నదో అతను నేను అమ్మా నేను అన్నవేద్దు కానీ నేను ఇయ్యాలి నా కళ్ళ బిడ్డను నేను నా కళ్ళ బిడ్డ చూడండి తల్లిలారా అటువంటి మాత్రం అనగా నా కళ్ళ బిడ్డ మాత్రం అనగా గండాన పుట్టిన కళ్ళ బిడ్డ నేర్చుకోని ఏడ సాను గాని పోయినటువంటి పోయి మీద కొండ పెట్టబోయి అమ్మ కడుపు కన్ను లేక మేము బాధపడతాను బిడ్డ ఇది పుట్టిన కాడికి నీకు తలమాల రోగాలు లేచి మీకే కడుపు నిండా తిన్న నీకు కంటి నిండా నిద్రపోదు ఇంత బాధలు ఉన్నారు నాకే ఉడకబెట్టి పెడతారు మరి మంచి వాళ్ళకి కష్టాలు వస్తాయి మళ్ళీగా మాకేమిస్తాం మరి మేము మాత్రం ఏంటి కన్నా నేను తడుపుకుంటాం పోతాను బాబా నాగు బిడ్డ ఒక మాట కొడక అదేదో కాదు ఇవాళ నానా నేను కన్న ఒక్క బిడ్డను ఈ కన్న బిడ్డ మాత్రం అనగా తల్లిదండ్రుల గండాన పుట్టింది ఈ తల్లిదండ్రుల గండాన మాత్రం అనగా జన్మెత్తే ఈ కన్న బిడ్డను కన్నుళ్ళకే గండవాట కానీ కడమతలకి ఎలాంటి గండం లేదా ఎవరింటికి వెళ్ళిపోయి ఎవరి చేతులు పెట్టిన నా కన్న బిడ్డను ఎవరి చీరలు తీయలేదు ఎవరి దగ్గర తీయలేదు అయ్యా ఇవాళ నానా మీరు కులాన ఎరుకువాలి నా కన్న బిడ్డను ఎవరు సాదుకోలేదు గడియ రెండు గడియలు అయితే నా కన్న బిడ్డ మాత్రం అనగా భూమి మీద బతుకుతుందో బతుకదు అయ్యా నానా ఎరగర జేజయ్యా ఆ బిడ్డ బతుకుతో బతుకదో మనాయనా కులాన ఎరుకువాళ్ళంటే నానా ప్రాణానికి తగ్గించి బతికేటోళ్ళు మీరు ఒక్కలే ఎంత పిల్ల గడవడి ఎంత మంది పిల్లలున్న మీరు బాధపడబోరు కాదు ఆయన మాట్లాడుగుతున్నాను మీకు బాధ నానా.